Hi friends, welcome to our channel Sona Prasad Vibes. ఈ వీడియోలో మనం గోకర్ణ ఎలా చేరుకోవాలి, గోకర్ణలో చూడదగ్గ ప్రదేశాలు ఏంటి, గోకర్ణలో ఎక్కడ స్టే చేయాలి, గోకర్ణకి అయ్యే ఖర్చు బడ్జెట్ ఎంత అనేది వన్ బై వన్ వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు గోకర్ణకి చేరుకోవాలంటే గోకర్ణకి డైరెక్ట్ మార్గం అయితే లేదు, హుబ్లీ చేరుకోవాలి. హుబ్లీ నుండి గోకర్ణ 158 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఇక్కడ హుబ్లీ నుండి గోకర్ణ వెళ్తానికి మనకి బైక్స్ కానీ కార్లు కానీ రెంట్కి అయితే ఇస్తారు. బైక్ యాక్టివ్ అయితే 400 నుండి 500 రూపాయల వరకు ఛార్జ్ అయితే చేస్తారు, అండ్ కార్స్ అయితే 1500 నుండి 2500 వరకు అయితే ఛార్జ్ అయితే చేస్తారు. ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ తిరిగినైతే దాని కిలోమీటర్ని బట్టి దాని అమౌంట్ అనేది ఛార్జ్ అయితే చేస్తారు. హుబ్లీ నుండి గోకర్ణ వెళ్తానికి బస్సు మార్గం గుండా చూసుకుంటే డైరెక్ట్ హుబ్లీ నుండి గోకర్ణ వెళ్తానికి రేర్గా అయితే బస్సులు ఉంటాయి. ఒకవేళ మనం తొందరగా రీచ్ అవ్వాలనుకుంటే హుబ్లీ నుండి అంకోలా అయితే వెళ్తే అంకోలా నుండి గోకర్ణ 15 కిలోమీటర్లు ఉంటుంది. అంకోలా నుండి లోకల్ బస్సులు అయితే గోకర్ణకైతే ఉంటాయి. సో అక్కడ ఉండి మనం గోకర్ణ వెళ్ళిపోవచ్చు. అండ్ గోకర్ణలో స్టే చేయడానికి గోకర్ణ సిటీ లోపల అయితే 600 నుండి 800 రూపాయల వరకు అయితే రూమ్స్ అయితే ఉంటాయి. అదే మనం బీచ్ దగ్గర రిసార్ట్లో తీసుకోవాలనుకుంటే 1500 నుండి 2500 వరకు అయితే ఉంటాయి. ఇంకా కాస్ట్లీగా కావాలనుకుంటే 3000 నుండి 5000 వరకు అయితే ఉంటాయి. ఈ గోకర్ణ చూడదగ్గ టైం ఎప్పుడంటే మనం సెప్టెంబర్ నుండి ఫిబ్రవరికి అయితే గోకర్ణ అయితే విజిట్ చేయొచ్చు. అండ్ సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు అయితే వర్షాలు బాగా ఎక్కువ పడతాం వల్ల విభూది ఫాల్స్ అండ్ జాగ్ ఫాల్స్ అయితే చేయడానికి మంచి టైం అది. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. హుబ్లీ నుండి గోకర్ణకి అయితే బయలుదేరాను. హుబ్లీలో కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళతో కలిసి క్యాబ్ అయితే తీసుకొని గోకర్ణ అయితే బయలుదేరాం. హుబ్లీ నుండి గోకర్ణ 158 కిలోమీటర్లు. ఈ 158 కిలోమీటర్లు ఎక్కువగా ఘాట్ రోడ్డే వస్తుంది, అన్నీ మలుపులు మలుపులుగా, చాలా వ్యూ అయితే చాలా బాగుంది. కనిపిస్తుంది కదా, అదే గోకర్ణ చూడండి ఎంత బాగుందో పైనుండి చూస్తుంటే. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. మనం వెళ్ళాల్సిన గోకర్ణలోని గోకర్ణ ఇంటర్నేషనల్ రిసార్ట్స్ దగ్గరికి ఈ దారి గుండా వెళ్ళాలి. ఇక్కడ నుండి సుమారు 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ దారి గుండా 150 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే మనం వెళ్ళాల్సిన గోకర్ణ ఇంటర్నేషనల్ రిసార్ట్ దగ్గరికి అయితే చేరుకుంటాం. గోకర్ణ ఇంటర్నేషనల్ రిసార్ట్ ఎదురుగానే కుడ్లీ బీచ్ ఉంటుంది. ఆ కుడ్లీ బీచ్ ఆపోజిట్లోనే మన రిసార్ట్ అయితే ఉంటుంది. వ్యూ చూస్తే చాలా బాగుంటుందంట. ఒకసారి తొందరగా అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ దారికుండా ఇంకా 100 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్తే మనం వెళ్ళాల్సిన రిసార్ట్ దగ్గరికి అయితే చేరుకుంటాం. We'll be right back.
రిసార్ట్కి వెళ్ళే దారి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎప్పుడో రాజుల కాలం కోటలాగా ఉంది. గోడలు చూస్తూ ఆ దారి చూస్తే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. రిసార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినా, స్విమ్మింగ్ పూల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో, బీచ్ దగ్గర రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్. రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ కనపడేదంతా కుడ్లీ బీచ్. ఈ ఏరియా మొత్తం రిసార్ట్కి సంబంధించింది. ఇదే రిసార్ట్ చూడండి ఎంత బాగుందో. ఈ రిసార్ట్ రూమ్స్ చూసారు కదా, గోకర్ణ ఇంటర్నేషనల్ రిసార్ట్కి ఎలా వెళ్ళాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ చేయండి.